కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ అన్నారు. సంఘాల ఐక్యత దేశవ్యాప్త సమ్మె కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కార్మికుల సమస్యలు కనీస వేతనం 18,000 ఇవ్వాలి. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. గట్టిగా కార్మిక సంఘాల ఐక్యత ఏ ప్రజలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను నిలబడండి. ఎవరెవరు మాట్లాడతారు? ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళను ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. అట్లాగనే కనీస వేతనం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 18,000 నెలకు కనీస వేతనం ప్రతి కార్మికునికి ఇవ్వాలి. అట్లాగనే ఈరోజు అమాలీ రంగం కానీ బిల్డింగ్ వర్కర్స్ కానీ 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి నెలకు 6,000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన తర్వాత పనిచేయడానికి చాలా కష్టమవుతుంది. పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అందుకోసం కనీసం వాళ్లకు 6,000 రూపాయలు నెలకు పింఛన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇలా వ్యవసాయ కార్మికులు కూడా ఉద్యోగ భద్రత కానీ సామాజిక భద్రత కానీ లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఇతర ఉద్యోగస్తులకు ఇచ్చినట్టు కనీస ఈఎఫ్ పిఎస్ లాంటి ఈ పిఎఫ్ లాంటి వసతులు కూడా కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగనే ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, వసతులు లాంటివి కల్పించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వంపై ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలను పూర్తిగా విస్మరిస్తూ కార్పొరేట్ శక్తులకు లాభం చేసే విధంగా వారి యొక్క పనితీరు ఈరోజు కనిపిస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి యొక్క ప్రజలకు కల్పించేటువంటి రాయితీలు ఇవ్వడంలో కానీ, ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించడంలో కానీ, కార్మికుల యొక్క సంక్షేమాన్ని పక్కకు పెట్టి ఈరోజు బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రధానంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం అనేటువంటిది, దాని ద్వారా కార్మికులకు కానీ ఈరోజు చిన్న తరగతి మధ్యతరగతి యొక్క వర్గాలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఈరోజు అనేక మంది కార్మికుల యొక్క బతుకులు బజార్ల పాలవ్వడం అనేటువంటి జరిగింది. తర్వాత జిఎస్టీని తీసుకురావడం వల్ల చిన్న తరహా కుటీర పరిశ్రమలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మతతత్వాన్ని పెంచి పోషించడం, అట్లాగనే ఈరోజు గోహత్యల నిషేధం పేరుతోటి ఇలా ఈ పేదవాళ్ళ మీద దాడులు జరగడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కానీ ఇలా దళితులకు కానీ చట్టాలకు అతీతంగా పూర్తిగా వాళ్ళను మొత్తం దాడి చేయడం, దోపిడీ చేయడం అనేటువంటి జరుగుతున్నటువంటి తీరు ఈరోజు బీజేపీ ప్రభుత్వం విధానం.